ఈ నెల 26న కరీంనగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే ప్రాంతీయ రైతు సమన్వయ సమితి సమావేశ ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో సమావేశం ఏర్పాట్లు చేస్తుండగా వివిధ శాఖల అధికారులతో కలిసి పలు సూచనలు ఇచ్చారు పోచారం. వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకే ఈ రైతు సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన, ఈ నెల 25న హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొదటి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని విధాలుగా అండా ఉండే విధంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో సుమారుగా 11,000 గ్రామ రైతు సమన్వయ సమితులు 15 మంది కాడికి నియమించాం. 559 మండలాలకు 24 కాడికి నియమించాం. హైదరాబాద్ మినాయించి 30 జిల్లాలకు 24 కాడికి నియమించాం. రాష్ట్ర రైతు సమన్వయ సమితిని 42 మందితో నియమిస్తున్నాం. ఈ సందర్భంలో ఇది కేవలం ఉత్సవ విగ్రహాలాగా కాకుండా రైతు సమన్వయ సమితుల యొక్క బాధ్యత ఏంటి, విధి విధానాలు ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా వారి వివరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన తానే పాల్గొని సభ్యులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతుకు అన్ని విధాలుగా